సో అయితే రీసెంట్గా హర్యానాతో ఒకటి చేశారు ఆయన, అంటే మీరు ఏదైనా ఎంటర్టైన్మెంట్ అన్నది కూడా చెప్తున్నాను, ఒక ఇంటర్వ్యూ చేశారు, దాంట్లో కూడా జిమ్ లో రక్త రకరకాలుగా చిత్ర విచిత్రంగా చేశారు. చూసారా మీరు ఇంటర్వ్యూ? చూసానండి. ఏమనిపించింది మీకు? బాగుంది అనిపించింది, బాగానే ఉంది. అంటే ఇంటర్వ్యూనా హర్యానా? హర్యానాకి అప్పుడు హర్యానా బాగానే ఉంది, ఆయన బాగానే ఉన్నారు, ఇంటర్వ్యూ బాగానే ఉంది. ఆయన ఏదైతే దాని నుంచి రావాలనుకున్నారో అది వచ్చేసింది. ఏం రావాలనుకున్నారు ఆయన దాని నుంచి? దాని నుంచి ఇప్పుడు ఇప్పుడు ఆడియన్స్ యొక్క ఎంగేజ్మెంట్ కానీ, దాని మీద కామెంట్స్ కానీ, డిస్కషన్ కానీ, వ్యూస్ కానీ, ఓకే, ఏదైతే రావాలని ఆశించారో బోత్ హర్యానా అండ్ ఆర్జీవి, ఓకే, వర్కౌట్ అయింది అది. ఓకే, మీరు ఒకప్పుడు క్రిటిక్ కదా సార్, దాని మీద మీ రివ్యూ రాయమంటే ఏం చెప్తారు చెప్పండి? చేశాడు కాబట్టి నేను న్యాచురల్ గా రాయలేను. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, జనరల్ గా ఈ డిటాచ్మెంట్ అటాచ్మెంట్ ఫార్ములా రాము గారికి ఉంది కానీ అది నాకు ఇంకా రాలా. ఓకే, నాకు ఒక మనిషి వ్యక్తిగతంగా నచ్చితే నేను బయాస్ అయిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఓకే, నేను ఒక సగటు మనిషి. మీరు ఇంకా అంతవరకు వెళ్ళలేదు. నేను రివ్యూలు రాయటం మానేయటానికి గల కారణాల్లో కూడా ఇందాక నేను చెప్పిన కారణం ఒకటి, ఇంత కష్టపడుతున్నారు వీళ్ళని, వీళ్ళతో ఎంపథైజ్ అవ్వటం మూలాన. నాకు మధురాశ్రీధర్ గారు బాగా ఫ్రెండ్, ఇంకోళ్ళు ఫ్రెండ్, ఇంకోళ్ళు ఫ్రెండ్, తర్వాత అందరు పరిచయం అవుతున్నారు. పరిచయం అవుతున్న తర్వాత వాళ్ళ కష్టాన్ని మనం ఎలాగా క్రిటిసైజ్ చేస్తాం, నేనైతే చేయలేను, అది కూడా చేయొచ్చు నాకు తెలియదు, ఎందుకంటే దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి తెలియదు. సో ఇప్పుడు ఐ కాంట్. ఇప్పుడు రెండోది ఏంటంటేనండి, సెన్సిబిలిటీస్ ఉంటాయి. సెన్సిబిలిటీ సెన్సిబిలిటీ అంటే మీకు ఒక వయసులో నచ్చింది మీకే, ఇంకో వయసులో నచ్చదు. నచ్చదు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 40+ లోకి వెళ్ళిన తర్వాత చాలా మందికి 20+ లో వాళ్ళకి నచ్చింది చిచ్చి చిచ్చి చిచ్చి, అది ఎక్కువగా సమాజం ఏమైపోతుంది అర్థం కావట్లేదు. అసలు నా థైరాయిడ్ ఏంటి అంటాం, ఖచ్చితంగా అంటాం. కానీ 20స్లో ఎందుకు ఒక ఫేజ్లో నుంచి 20స్లో ఉన్నప్పుడేమో సూపర్ రా బాబు, అసలు ఇది అసలు సినిమా అంటే ఇది లైఫ్ అంటే ఇది ఇంటర్వ్యూ అంటే అని చెప్పి అనుకునేటువంటి బ్యాచ్. ఎస్, 40s లో రాగలను అనుకుంటాం. 60s తర్వాత చూడండి, అవన్నీ నేను ఇప్పుడు మానేస్తాను, నాకు భక్తి టీవీ మాట్లాడతాం. మనలోనే ఇన్ని సెన్సిబిలిటీస్ మారిపోతూ ఉంటాయి. అవునవును. సో కాబట్టి ఏంటంటే రకరకాల వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఒకటి మనం చేసింది ఖచ్చితంగా కొంతమందికి గ్యారంటీ నచ్చుతుంది. నీకు నచ్చట్లేదు అన్నంతలో అది బాగాలేదు అని అనలేము. నచ్చలేదు, నచ్చిందా నచ్చలేదో చెప్పాలి, బాగుందా బాగాలేదో చెప్పకూడదు ఎప్పుడు కూడా. అవునవును. చెప్పడానికి బాగుందా బాగాలేదా అది జనాలు ఇష్టం, అది దాన్ని మనం చెప్పలేము. నీకు నచ్చిందా నచ్చలేదు అంతే, పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నాకు రాము గారు పరిచయం లేకపోయి ఉంటుంటే అసలు ఈ జర్నీలో పూర్తిగా, నేను కూడా ఏంటబ్బా అసలు ఈయన అద్భుతమైన సినిమాలు తీసిన వ్యక్తి ఇలా చేస్తున్నాడు ఏంటి అని అనుకుని ఉండొచ్చు చాలా మంది లాగా. అది పరిచయం లేకపోతే, పరిచయం జర్నీ ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా నాకు పెద్ద కంప్లైంట్ ఉండట్లా, పరిచయం ఉండటం మూలం. అంటే అంటే ఆయన ఏంటో అనేది మీకు ఇన్నర్గా తెలుసు కాబట్టి. తెలుసు, ఆయన పరిచయం అయిపోయారు బాగాను, ఆయనతో ఒక అక్వెంటెన్స్ ఉంది, ఒక జర్నీ ఉండటం మూలాన. ఆయన ఏం చేసినా కూడా ఆయన ఆయన చెప్పేటువంటి జస్టిఫికేషన్ ఏదైతే ఉందో దానికి నేను కన్విన్స్ అయిపోతాం. ఓకే ఓకే, కన్విన్స్ అయిపోయి పర్లేదు బాగుంది అనిపిస్తుంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు నా పొజిషన్లో ఇప్పుడు ఎవరెవరైతే చేస్తున్నారో బయట చాలా మంది, ఒకప్పుడు వింటేజ్ ఆర్జీవి ఇప్పుడు లేడు అని అంటున్నారు. అవునవునవును. వాళ్ళు నా పొజిషన్లో ఉంటే మాట అనలేరు. ఎస్ ఎస్, ఎందుకంటే మీరు ఇన్నర్గా ఆయన వ్యక్తిగతమైన జర్నీ. ఎస్ ఎస్. అయితే సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు నాకు, అంటే నేను ఆర్జీవికి మాత్రం లెస్ ఇస్ట్ అన్నందుకు పెద్ద రిగ్రెట్ లేదని చెప్పి. బట్ దానికి రిగ్రెట్ లేకపోవచ్చు కానీ, బట్ అది ఆ బ్రాండ్ కాకుండా మీరు మొత్తం, అంటే మీకున్న పరిజ్ఞానానికి, అంటే మీకున్న ఆ భాష మీద ఉన్న పట్టుకి మొత్తం అందరి డైరెక్టర్ దగ్గర రాసుంటే కనుక లిరిసిస్ట్ కింద నెక్స్ట్ స్టేజ్లో ఉండేవాళ్ళు అలా అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత సంపాదించుకోవడం అనేది కూడా అవసరం కదా సినిమా ఇండస్ట్రీలో. అంటే మనమేమి మనకి పక్కన బిజినెస్లు పెట్టుకుని ఓన్లీ దీనికోసం రాం కదా యాక్చువల్గా. సో మరి ఆ సంపాదన విషయంలో కానీ ఆ పేరు విషయంలో కానీ ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదా మీరు? ఒకటి రిగ్రెట్ అవ్వలేదు, రెండోది ప్రైడ్ ఫీల్ అవుతా, ప్రైడ్ ఫీల్ అవుతా. ఇప్పుడు ఆర్జీబీ అని అనగానే, పాట అని అనగానే, సిరాసిరి అనే పేరు, చాలా కొన్ని పాటలు నేను రాయిన ఉన్నాయి. అవును. బట్ ఇది కూడా సిరాసిరి అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉదాహరణకి రక్తచరిత్ర నేను రాయలే. అవును. బట్ రక్తచరిత్ర కూడా నేనే రాశాను అనుకుని చెప్పాను, చాలా సార్లు అన్నారు సార్ మీ రక్తచరిత్ర పాటలను ఫస్ట్లో చెప్పేవాడిని, అది నేను కాదండి అని 5-6 సార్లు అయిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం మొదలెట్టాను. ఇంకా నాకు అది ఎందుకు? సో పాపం ఆ లిరిసిస్ట్ కూడా లేరు ఇప్పుడు, క్లోజ్ అయ్యి. ఓకే. సో అది పక్కన పెడితే వేరే చోట్ల కూడా రాసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదా, ఇంకా బాగుండేదా బాగుండేదా, ఇవన్నీ పర్సెప్షన్స్ నెంబర్ వన్. అండ్ రెండోది రిగ్రెట్ ఎందుకు లేదు, బాగున్నాను కాబట్టి రిగ్రెట్ లేదు. ఫైనాన్షియల్లీ ఆల్సో ఐఎమ్ హ్యాపీ విత్ ఆర్జీవీ క్యాంప్. ఓకే. విత్ ఆర్జీవీస్ కంపెనీ ఐఎమ్ ఎర్నింగ్ వెరీ గుడ్ ఫర్ వాట్ ఎవర్ ఐ రైట్ ఐఎమ్ పేడ్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్
టాప్ లిరిసిస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, దట్ ఈస్ ద రిలేషన్ నాకు ఆర్జీవి గారికి మధ్యలో. సో ఉన్నప్పుడు ఇంక రిగ్రెట్ ఎందుకు ఉంటుందండి. ఇంకోటి, ఈయన నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ తీయటం నిత్యం ఒక సాంగ్స్ లా అంటే ఒక ఫ్యాక్టరీ లాగా చేస్తూనే ఉంటాం. అందులో ఎన్ని రిలీజ్ అవుతాయి, ఎన్ని అవ్వవు, ఎన్ని రికార్డింగ్ దాకా వెళ్తాయనే తెలియదు, బట్ నిత్యం వర్క్ ఉంటుంది. ఆల్మోస్ట్ వీక్కి ఒక 2 సాంగ్స్ మీదో, లేకపోతే 15 డేస్కి 2 సాంగ్స్ మీదో ఏదో డిస్కషన్ ఒక రైటింగ్ దాని మీద జరుగుతూ ఉంటాయి. సో నా మైండ్ ఎంగేజ్ అయిపోయి ఉంది. ఓకే, ఖాళీగా ఉంటే, ఖాళీగా ఉన్నా ఆలోచన, లేకపోతే ఒకవేళ ఇక్కడ ఫైనాన్షియల్గా వర్కౌట్ కాకట్లు కావట్లేదు, మనకి నీడ్ ఎక్కువైపోతుంది అని అనుకున్నా అప్పుడు స్కౌటింగ్ ఉంటుంది. ఎస్ ఎస్, ప్రయత్నాలు ఉంటాయి. ఎప్పుడైతే అది లేదో, ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కోరికలు తప్ప, వాళ్ళకి రాస్తే బాగుంటుంది, వీళ్ళు రాస్తే బాగుంటుంది, ఆయనకి ఇలాంటి భాష మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటివి తప్ప అది నాకు అంటే ఫైనాన్షియల్ డైరెక్ట్ అయ్యి కాదు. ఎస్ ఎస్ ఎస్, అది పాయింట్. ఓకే, హ్యాండ్ఫుల్ ఆఫ్ వర్క్ ఉంది, హ్యాండ్ఫుల్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ కూడా. సో రెండు ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఆ కంపెనీని ఎంజాయ్ చేస్తూ ఆయనతో వెళ్తున్నారు. అయితే ఈ జర్నీలో మీకు ఆర్జీవి ఒక వ్యక్తిగా ఇష్టమా, ఒక టెక్నీషియన్గా ఇష్టమా? కొన్ని విషయాల్లో ఇది, కొన్ని విషయాలు లేదండి. టెక్నీషియన్గా ఆయన ఆయన ఇష్టం లేకపోవడానికి గల కారణాలు ఏమి ఉండవు, ఏమీ ఉండవు. వ్యక్తిపరంగా అని అంటే, నోయింగ్ హిమ్, అయిష్టత చూపించేటువంటి అంశాలు ఏమి ఉండవు. ఓకే, ఇప్పుడు వెన్ యూ యాక్సెప్ట్ ఏ పర్సన్ యాజ్ హీ ఈజ్, మనకి ఇంకా దాంట్లో కంప్లైంట్లు ఉండవు. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయకుండా ఈ వ్యక్తి ఇలా ఉండాలి అని మీరు అనుకుంటారో, అలాగ ఎప్పుడైతే ఆ వ్యక్తి ఉండరో అప్పుడు మీకు అయిష్టత వస్తుంది. అది సో కాబట్టి ఏంటంటే రెండు విషయాల్లోనూ కూడా కంప్లైంట్స్ లేవు. కంప్లైంట్స్ ఉన్నాయని కాదు, పోనీ ఇద్దరు ఇష్టమే సార్, ఎవరు కొద్దిగా ఎక్కువ ఇష్టం కొద్దిగా ఖచ్చితంగా ఉంటారు. రెండు ఇద్దరు ఈక్వల్గా ఇష్టం అని మనం చెప్పలేము. వ్యక్తి ఇష్టం నాకు, వ్యక్తి ఇష్టం. టెక్నీషియన్ అనేది సెకండ్, టెక్నీషియన్ సెకండ్. ఎందుకంటే అంత నాకు టెక్నికల్ ఏం తెలియదు. ఓకే, చూసింది బాగుంది అనుకోవటం తప్ప, అబ్బా ఇది యాంగిల్ అది అది, టెక్నీషియన్గా ఆయన ఎంత గొప్పవాడు అనేది చెప్పేంత టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి నాది సినిమా పరంగా. అయితే ఇంకొకటి ఉంది సార్ ఇక్కడ, ఇప్పుడు మంజు అనే వ్యక్తి ఆయన దగ్గరికి ఒక డైరెక్టర్ కింద వచ్చినా కూడా తర్వాత కెమెరామెన్ అయ్యాడు. అంటే ఆయన దగ్గర నేర్చుకుంటానికి కూడా విపరీతమైన స్కోప్ ఉంది. అంటే నేను ఇది వచ్చు నాకు ఇది చాలని కాకుండా ఏదైనా నేర్చుకోవచ్చు, ఆ ఫ్రీ హ్యాండ్ ఉంది కదా. మరి మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అదర్ క్రాఫ్ట్స్ అంటే మీకు ఏది ఇష్టం లేదా అదర్ దాన్ రైటింగ్? లేదండి. ఓకే, ఎప్పుడైతే మనం ఒక దాంట్లో మనం కన్వీనియంట్గా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతామో ఉండదు అది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలంటే ఏదన్నా ఒక నీడ్ పడాలి. ఓకే ఓకే, ఒక అర్జు ఉండాలి. లేకపోతే ఓకే, ఆ రెండు లేనప్పుడు ఏంటంటే ఇది బాగుంది కదా ఎందుకు చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతున్నప్పుడు అన్న ఫీలింగ్ తోటి వేరే వేరే వాటిలో పెట్టడం చేతులు. ఓకే, కానీ మనకి చేతన మనకి బలానాది చేతనవును అనేది కనుక అనిపిస్తే తప్ప ప్రత్యేకంగా ఇది ఇలాగ డైరెక్టర్ అయిపోవాలి ఇలా అటువంటివి అయితే లేవు. అది చాలా సినిమాలు చేసేసిన వాళ్ళకి ఏముందని డైరెక్షన్ ఈజీ కదా అన్న వాళ్ళు ఉన్నారు నాతో. అంటే స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, ఫ్యామిలీ టైం, అంటే ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ టైం ఉండదు, ఆల్మోస్ట్ పర్సనల్ టైం ఉండదు, దాన్ని ఫోకస్డ్గా ఉండాలి. ఆ టైంలో వేరే పనులు చేయడం అనుకోండు, నా మైండ్ సెట్కి అది కష్టం. నేను ఎట్ ఏ టైం 5-6 పనులు చేయడానికి ఇష్టపడతాను. ఓకే, ఒకటే పని మీద కంటిన్యూస్గా కూర్చోలేను. ఎట్ ఏ టైం 5-6 పాటలు రాయడం సుఖం కానీ, ఓకే, ఒక సినిమా మీద 6 నెలలు 7 పాటు 2 పాటు కూర్చోవడం అంటే నా వల్ల కాదు. కంఫర్ట్ జోన్ వచ్చేసింది మీ పాటల్లో, కంఫర్ట్ జోన్ వచ్చేసింది, కమాండ్ ఉంది. అవునవును, ఏదన్నా అంటే 5-6 పాటలు కాబట్టి 10 పాటలు ఇచ్చినా కూడా మీరు రాయగలరు దాన్ని ఆలోచించి. సో అందుకని చెప్పి వేరే మీరు అడిగిన దానికి ఇప్పుడు ఇలా కూర్చుంటుంటే ఇంకోటి వెలిగింది ఆన్సర్. అంటే నేను ఆ ప్రశ్న చెప్తున్నాను, ఇప్పుడు సినిమా పరంగా ఎందుకు ఎక్కువ మంది అవకాశాలు ఇవ్వడం లేదు అంటే అది కదా మీ ప్రశ్న, డైరెక్టర్స్ నుంచి ఎందుకు రావడం. దీని మీద ఏం జరిగిందంటే ఒక సంఘటన, అంటే అది నా బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఓకే, ఎక్కువటేం కాదు. ఇక్కడ ఏంటంటే కొంత ఇండస్ట్రీలో అంటే నాకు అనిపించింది, అంటే నాకు ఇది వేరే వాళ్ళు చెప్పారు చెప్పగా నాకు తెలిసింది ఇది. ఓకే అండి, బలానా డైరెక్టర్ బలానాగా అనుకున్నారు అని చెప్పినటువంటి విషయంలో. ఓకే, బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ రకంగా కూర్చోవటం నాకు కంఫర్ట్, కంఫర్ట్. ఓకే, బట్ దీని యారగెన్స్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళకి నచ్చినట్టు కూర్చోవాలి మనం. పాట అడిగేవాడు అడిగే విధంగా అడగాలి, ఇలా కూర్చొని అడగకూడదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది నా బాడీ లాంగ్వేజ్ ఇది తప్ప ఇందులో అహంకారం కానీ లేకపోతే మన వినయం లేకపోవడం కానీ రెండు కాదండి. నేను ఐ గివ్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్ ఖచ్చితంగా, బట్ అది కన్వే అవ్వదు. కొంతమంది చక్కగా ఇలా కూర్చుని సార్ సార్ అని అంటే లోపల ఏమన్నా పైకి ఈ యాక్షన్ ఉంటేనే ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి.
కొన్ని ఇది కూడా ఒక కారణమేమో అని అనుకుంటాను నేను. ఓకే, అట్లీస్ట్ కొనాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇది ఇది ఆన్సర్ అనుకోండి, కొన్ని పర్వాలేదు. సో మొత్తానికైతే అంటే మీ ఇప్పుడు కొన్ని ఎలాగంటే ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఇలా కూర్చున్నంతలో ఎందుకు అప్పుడు అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా అంటే, ఇచ్చిన తర్వాత ఫస్ట్ వర్షన్కి ఇదే ఉంచుకొని అంటాడేమో, రెండో వర్షన్ రాయడేమో అదే అని చెప్పి నాకు అనిపిస్తుంది అండి ఆయన చూస్తేనో అని అన్నారట ఒక ఆయన. ఓకే ఓకే, అదే నేను 15 వర్షం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సార్, అలా జరుగుతుంది, అదేం విషయం కాదు. అదే అంటున్నాను, ఎవరికి ఏ క్వశ్చన్స్ అయినా ఉండొచ్చు సార్, ఇప్పుడు వాటికి ఇది ఆన్సర్ అనుకోండి అట్లీస్ట్. ఇది తెలిసిన తర్వాత ఓహో అంటే మనం ఆ రోజు అలా కూర్చున్న వ్యక్తి కానీ అంటే మనం తప్పుగా అర్థం చేసుకున్నాను అలా రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఇంకో సాంగ్ ఇస్తే నాకు హ్యాపీ, మిమ్మల్ని ఎంటర్ చేసినందుకు అంటే ఒక పర్పస్ అన్న సర్వ్ అయినట్టు ఉంటుంది అట్లీస్ట్ అని చెప్పి.